वेलकम बैक टू माय चैनल जॉय ऑफ लिविंग नेन मी ज्योतिन मातलाडुतुन्नानु मोन्ना गांधी जयंती रोजु ईवनिंग टाइम लो कोंचेम टाइम पास की బయటికి వెళ్ళామండి. పిల్లలకు ఆన్లైన్ క్లాస్ కూడా లేవని చెప్పేసి సో ఆ రోజు ఐక్యాకి వెళ్ళాము. ఐక్యా ఇంతవరకు షోరూమ్ ఓపెన్ చేసి ఛానల్ అయింది కానీ నేను ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. సరే పిల్లల్ని తీసుకొని కాసేపు సరదాగా వెళ్దామని నేను మా పిల్లలు మా పాప వాళ్ళ ఫ్రెండ్ వచ్చింది అందరం కలిసి ఐక్యాకి వెళ్ళాము. బాగా ఎండ ఉందండి, అయినా కూడా చాలామంది జనాలు ఉన్నారని చెప్పేసి క్యూలో ఒక హాఫ్ అన్ అవర్ క్యూలో నుంచున్నాము. వన్ బై వన్ పంపిస్తున్నాడనమాట, ఒక 10 మెంబర్స్ని పంపించిన తర్వాత మళ్ళీ 10 మెంబర్స్ని పంపిస్తున్నాడు. సో సరేలే ఇంకా అక్కడ దాకా వెళ్ళాం కదా అని వెళ్ళాము. క్యూలో వెయిట్ చేసామన్నమాట, వెయిట్ చేసి వెళ్ళామన్నమాట లోపలికి. సో వాళ్ళు కూడా మన సేఫ్టీ కోసమే కదా అని చెప్పేసి వెయిట్ చేశాము. సో అదిగో మా పాప వాళ్ళ ఫ్రెండ్ అందరం కలిసి వెళ్ళాము. ఇంకా మేము వెళ్తుంటే ఆంటీ తను నేను కూడా వస్తాను అందంట. సరే అందరం కలిసి ఆటో కట్టించుకొని వెళ్ళాము. సరదాగా కాసేపు వెళ్ళేసొద్దామని వెళ్ళాము. ఇది తిరిగి చూడాలే కానండి, బోల్డ్ టైం పడుతుంది. అస్సలు లేని వస్తువు అంటూ ఉండదు, కానీ కొంచెం మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు కొనాలంటే కొనే రేంజ్ కూడా కాదు. అన్నీ కాస్ట్లీ ఉన్నాయండి ఐటమ్స్. కాస్ట్కు తగ్గట్టు వస్తువు కూడా చాలా బాగుంది, చాలా ఏంటి స్ట్రాంగ్గా ఉందన్నమాట. సో ఇంకా అంతా ఏమి తీసుకుందామనైతే ఏమి వెళ్ళలేదు, జస్ట్ చూద్దాము. ఇంతవరకు ఎప్పుడు చూడలేదు కదా అని చెప్పేసి జస్ట్ చూద్దామని వెళ్ళాము. సో కాసేపు తిరిగి అన్నీ చూసేసిన తర్వాత సోఫా కమ్ బెడ్స్ అండ్ సోఫాలు మిర్రల్స్ ఏ టు జెడ్ అండి, ఇంక ఇదని అదని ఏమి లేదు, ఏ టు జెడ్ మొత్తం ఉన్నాయన్నమాట. సో మనము ఏదన్నా ఒక ఇల్లు కొనుక్కోవాలి అని ఒక ఇల్లు కొనుక్కున్న తర్వాత మనకు ఆ ఇంట్లో కావలసిన ఐటమ్స్ అంతా బుక్ చేసేసుకుంటే ఏ టు జెడ్ వాళ్ళే అరేంజ్మెంట్ చేస్తారంట, డ్రెస్సింగ్ టేబుల్స్ అలాగే బెడ్ సో నేను చూపించే ఐటమ్స్ అన్నీ వాళ్ళు ఇంత అని ఉంటుంది కాస్ట్, ఆ కాస్ట్ను బట్టి మొత్తం ఏ టు జెడ్ మనకి ఇస్తారు. కిచెన్లోకి కావాల్సిన ఐటమ్స్ కూడా మొత్తము, అలాగే బాల్కనీలోకి కావాల్సిన ఐటమ్స్ మొత్తం. ఇంకా కాస్ట్ వచ్చేసి చాలా కాస్ట్ ఉందండి. ఒక బెడ్రూమ్ సెట్ వచ్చేసి మొత్తం వాళ్ళు మనకు కావలసినట్టు సెట్ చేసి ఇచ్చినందుకు 2.5 దాకా ఉంది. అంటే 2.5 అన్నిటికని కాదు, కొన్నిటి వరకు 2.5 lakhs దాకా ఉంది. సో సొంత ఓన్ హౌస్ ఉండి ఇలాగా అరేంజ్ చేసుకోవచ్చు అనుకుంటే చేసుకోవచ్చు అండి. చాలా బాగుంది, క్వాలిటీ మాత్రం అసలు చాలా బాగుందండి, చాలా జబర్దస్త్గా ఉంది. క్వాలిటీ అంటే పర్ఫెక్ట్ అయిన క్వాలిటీ, కాస్ట్ అలాగే ఉంది. సో మనకి ఇదిగో చూసారు కదా మొత్తం ఏ టు జెడ్ బెడ్రూమ్ కాడించి బాత్రూమ్ కాడించి మనకి లివింగ్ రూమ్ కాడించి మొత్తం ఏ టు జెడ్ ఉంటుంది. ఆ ఏ టు జెడ్ కాస్ట్ మొత్తం అక్కడ మనకి దేనికి ఎంత అనేది వాళ్ళే ప్రొవైడ్ చేస్తారంట. మొత్తం ఏ టు జెడ్ వంటగదిలో కానీ బాల్కనీలో కానీ మొత్తం ఏ టు జెడ్ సో క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి. కాస్ట్ మాత్రం చాలా టూ మచ్గా ఉందండి. ఇందులో కాస్ట్ వచ్చేసి నాకు తెలిసి తక్కువగా అంటే ఏమీ లేదు, అన్నీ హై కాస్ట్ ఉన్నాయన్నమాట. సో సరేలే ప్రతిదీ చూసాము, కొంటమైతే ఏమీ కొనలేదన్నమాట. ఏయో ఒక 2-3 స్పూన్ల సెట్లు, చిన్న గాజు సీసా లాంటివి ఒకటి తీసుకున్నాను. నాకు గాజు సీసా అంటే చాలా ఇష్టము. అదొక 4 సెట్లు కలిపి ఒక 100 rupees ఏమో ఉంది, అదొకటి తీసుకున్నా. స్పూన్స్ సెట్ ఒకటి తీసుకున్నాను. సో ఇంకా అంతే ఫ్రెండ్స్, నేనేం తీసుకోలేదు, జస్ట్ చూడటానికి మాత్రమే వెళ్ళాము మేము. కొనటానికి కూడా ఇక్కడ మనం కొనే రేంజ్లో కూడా లేవు ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న ప్రజెంట్లో ఏం అవసరం లేదని ప్రస్తుతానికి నేనేం కొనలేదు, ఊరికే జస్ట్ మొత్తం ఏ టు జెడ్ చూశానన్నమాట. సో నేను ఇంకా ఇది ఫ్రైడేనే వెళ్ళేసి వచ్చాము. సాటర్డే రోజు వీడియో పెడదాం అనుకున్నాను ఫ్రెండ్స్, కానీ నాకు సాటర్డే రోజు కొంచెం నెట్ ప్రాబ్లం అయిపోయింది. నెట్ మంత్ ఎండింగ్ కదా, నెట్ కొంచెం ప్రాబ్లం అయింది, వేరే నెట్ తీసుకుందామని అది మాట్లాడితే అది 2 days టైం పట్టింది, ఈరోజు వరకు టైం పట్టింది. సో అందుకని నేను సాటర్డే రోజు వీడియో పోస్ట్ చేయలేదన్నమాట.
सो वीडियो चूसे मुझे ना चैनल कवरना चूस्टे सब्सक्राइब चेसुकोंडि फ्रेंड्स। सब्सक्राइब चेसुकुन्न वेंटने बेल बटन वस्तुंदि, दान्नि क्लिक चेस्ते बेल बटन लो कूडा आल अनि क्लिक चेस्ते आल अनि क्लिक चेयंगले नेनु पेट्टिन वीडियोस मीकु नोटिफिकेशन गा वस्तायि। अलागे मी फ्रेंड्स अंड फैमिली नंबर्स की शेर चेयंडि। సరే చూస్తా ఉండండి ఫ్రెండ్స్, ఇంకా నేను చూపిస్తాను మీకు, చూస్తా ఉండండి. ఇంకా ప్రతిదీ నేను మాట్లాడలేను కదా, సో మీకు కూడా అన్ని ఐడియా ఉంటాయి. చూస్తా ఉండండి ప్రతిదీ. నాకు కూడా కొన్ని కొన్ని ఐటమ్స్ కూడా ఇందులో దేనికి యూజ్ చేస్తారో కూడా కొన్ని కొన్ని తెలియవు అన్నమాట. సో మీరు చూస్తా ఉండండి. సో కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. కాకపోతే మనకి ఇది చాలా చాలా తిరగాల్సింది ఉంటుంది ఫ్రెండ్స్. నాకు అయితే తిరిగి తిరిగి అసలు కాళ్ళు ఒకటే నిప్పులు అన్నమాట వచ్చిన రోజు తెల్లారి, అసలు మో తిరగలేకపోయాము. అంత ప్లేస్ ఉంటుంది అన్నమాట, తిరగాల్సింది కూడా అంత ఉంటుంది, చూడాల్సింది కూడా అలాగే ఉంటుంది. సో ఒకసారి అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. కాకపోతే అన్నీ అంటే మనకి తెలిసి మనకి కాస్ట్ అనిపించవచ్చు, కొనే వాళ్ళకి రీజనబుల్గానే ఉంటుంది, మళ్ళాంటి మధ్యతరగతి వాళ్ళకైతే కొంచెం కాస్టే అనిపిస్తుంది. సో ఇంకా మేము అక్కడక్కడ కొంచెం తిరగలేకపోయి కూర్చున్నామన్నమాట, కాసేపు రిలాక్స్గా అక్కడక్కడ సోఫా మీద బెడ్ల మీద అలా కాసేపు కూర్చున్నామన్నమాట. తిరిగి తిరిగి కాళ్ళు పోట్లు అన్నమాట. ఇంకా సరే కాసేపు కూర్చుందామని అలా కూర్చున్నాము. నాతో పాటు పిల్లలు కూడా అమ్మ కాసేపు కూర్చున్నాము, అమ్మ తిరగలేకపోతున్నాము అని అన్నారని. సో అందరం కలిసి కాసేపు కూర్చున్నాము, కూర్చొని మళ్ళీ తిరుగుతూ ఉన్నాము. సో చూడండి ఇలాంటి చిన్న చిన్నవి అంటే నాకు చాలా ఇష్టం. అసలు చిన్నవి ఏదైనా సరే, గాజు ఐటమ్ అయినా స్టీల్ ఐటమ్ అయినా సిల్వర్ ఐటమ్ అయినా ఏదైనా అసలు చూస్తే నాకు చాలా ఇష్టం అన్నమాట. చిన్న చిన్నవి చాలా ముద్దుగా ఉంటాయి ఫ్రెండ్స్. కుషన్స్ అన్నమాట, ఇవి కుషన్ కవర్స్. వావ్.
క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి. సో బెడ్స్ కూడా మనకి కొంచెం రీజనబుల్గానే ఉన్నాయండి, పర్లేదు. బెడ్స్ అలాగే సోఫా కమ్ బెడ్స్ అలాగా కొన్ని రీజనబుల్గానే ఉన్నాయి. మరీ కాస్ట్ అయితే కొన్ని కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. ఇదిగో ఇలా మనం బెడ్రూమ్కి ఆర్గనైజ్ చేయించుకోవటానికి, లివింగ్ రూమ్స్కి అలాంటి వాటికైతే కొంచెం కాస్ట్ ఎక్కువే ఉన్నాయి. మనకి వాళ్ళు డిజైనర్ని బట్టి తీసి సెట్ చేయటానికి కొంచెం కాస్టే ఉన్నాయి. మామూలుగా కొన్ని సోఫాలు బెడ్లు అలాంటివి అయితే మనకి కొంచెం రీజనబుల్గానే ఉన్నాయి. ఇవి మనం దివాళీకి పెట్టుకుంటాం కదా ల్యాంప్స్ అన్నమాట. సో ఇక్కడికి వచ్చాక టెడ్డీ బేర్స్ అనమాట, అవి వస్తాయేమో అని తీస్తున్నాడు అనమాట మా వాడు. చూద్దాము అని సాయి తీస్తున్నాడు, కానీ అది స్టిక్ చేసి అక్కడ అదే అక్కడ ఇంకా అది రాకుండా స్టిక్ చేసి పెట్టారనమాట. కోవిడ్ అయినా ఎవరూ పట్టించుకోవట్లేదండి. ఇంకా ఎన్ని రోజులైనా ఇంట్లో ఉంటారు, బోరు కదా. పబ్లిక్ కూడా చాలామందే ఉన్నారు. ఇవంతా సోఫా సెక్షన్ అండి. సోఫాస్ అలాగే చైర్స్ ఇది ఒక్కొక్కటి వచ్చి 11,000 అట్లా ఉన్నాయి. ఇవి ఏమో ఆర్టిఫిషియల్ అనమాట, ఆర్టిఫిషియల్ మొక్కలు, రియల్ కాకుండా ఆర్టిఫిషియల్ అక్కడక్కడ పెట్టారు. ఇవి బెడ్స్ అండి, పైన కింద ఉంటుంది కదా, దీని పేరేంటో కూడా నాకు తెలీదు, బెడ్ అనమాట. ఇందులోనే వాష్రూమ్ కూడా డిజైన్ అనమాట పెట్టారు, ఎవరికి నచ్చితే వాళ్ళు చూసుకుంటారని చెప్పేసి పెట్టారనమాట. అసలు ఈ వీడియో తీసి తీసి కూడా చేతులు నొప్పులు కుట్టినాయి పాపం మా పాపకి. అయితే దగ్గరకు దగ్గరగా మేము 2:30 కట్లే 3:30కి స్టార్ట్ అయ్యాము, 3:30 వరకు బయట క్యూలోనే నుంచున్నాము. సరే అక్కడ దాకా ఛార్జ్ పెట్టుకొని వెళ్ళాం కదా, ఎందుకు మళ్ళీ బ్యాక్కి రావటం ఎందుకులే, ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేద్దాము. పబ్లిక్ చూస్తే మేము వెళ్ళినప్పుడు కొంచెం తక్కువే ఉన్నారు, సరే ఎందుకులే మళ్ళీ బ్యాక్ రావటం అని చెప్పి వెయిట్ చేసాము. ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది ఆ క్యూలో. మళ్ళీ హాఫ్ అన్ అవర్ తర్వాత 3:30కి 4:30 4కి అలా వెళ్ళాము ఎగ్జాక్ట్లీ లోపలికి. మేము బయటకు వచ్చేలకే 7 అయింది ఫ్రెండ్స్. మేము వచ్చేటప్పటికి కూడా ఇంకా క్యూలోనే నుంచున్నారు, జనాలు కూడా చాలామంది ఉన్నారనమాట. మనం పంపించడానికి లోపలికి అయితే మాత్రం కొంత క్యూవే ఉంది, లోపలికి వెళ్ళాక మాత్రం రూల్స్ ఏమి లేవు, మనం ఎంతసేపు తిరిగితే అంతసేపు తిరగచ్చు అనమాట. ఫస్ట్ లోపల కూడా ఒక 1 hour 2 hours కంటే ఎక్కువ తిరగటానికి లేదు అని అన్నారు మమ్మల్ని. సరేలే 1 hour 2 hour ఏం తిరుగుతాం మనం అంతసేపు అనుకున్నాము. సో కానీ చాలా 1 hour 2 hours ఏంటండి, 4-5 hours పట్టింది తిరగటానికి. మేము బయటకు వచ్చేలకే 7:00 అయిపోయిందండి. ఇంకా మళ్ళీ 7కి స్టార్ట్ అయ్యాము అక్కడి నుంచి. 7:30 ఆ టైం కల్లా ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చేసాము. ఇవన్నీ సోఫా కమ్ బెడ్స్ అండి, ఇటు సైడ్ ఫస్ట్ చూపించినవి. ఇవన్నీ ఏమో ఇవి ఫిల్లోస్ అండి, ఫిల్లోస్ చిన్న చిన్న ఫిల్లోస్, దాని కుషన్స్ అనమాట, ఫిల్లో కవర్స్, కర్టన్స్. టీవీ యూనిట్ అండి ఇది మొత్తము, మనము లివింగ్ రూమ్లోకి టీవీ యూనిట్ కూడా మొత్తం అక్కడ సెట్ లాగా, అదే మొత్తం యూనిట్ వచ్చేసి అమర్చారనమాట. ఎవరికి ఎలాగా కావాలనుకుంటే వాళ్ళు అలా సెలెక్ట్ చేసుకుంటే సెట్ చేస్తారు కామలా మన ఫ్లాట్కి వచ్చి వాళ్ళు. ఒక్కొక్కటి వచ్చి 40,000 35,000 అట్లా ఉందండి ఒక్క టీవీ యూనిట్ వచ్చేసి. 30 నుంచే ఉందండి, ఇంకా 30 నుంచి పైనే కానీ తక్కువ లేదు.
ఇవి టెడ్డీ వేర్స్ అండి. టెడ్డీ వేర్స్ కూడా మనకి అన్ని రకాలు ఉన్నాయన్నమాట. ఎలిఫెంట్, లైన్, టైగర్ అన్ని ఏ టు జెడ్ ఉన్నాయన్నమాట. టెడ్డీ వేర్స్లో కూడా స్నేక్స్, ఊరికే అలాగా ఒక స్టిల్ తీస్తాను మమ్మీ, పట్టుకుంటే పట్టుకున్నాను. ఇది స్నేక్ అండి, దాన్ని చూస్తుంటేనే అసలు ఒళ్ళు జలతరిచ్చిందనమాట. ఇదేమో డాల్ఫిన్, క్యాట్, అన్నీ ఇంకా ఏ టు జెడ్ అన్నీ ఉన్నాయండి. పిగ్గు, టెడ్డీ బేర్స్ అన్నీ ఏ టు జెడ్ ఉన్నాయి. వాళ్ళు పిల్లలు సరదాగా మాట్లాడుకుంటున్నారన్నమాట వాటిని చూసి. కానీ ఇవి కూడా చాలా కాస్ట్ ఉన్నాయి. కాకపోతే ఫర్, లోపల ఉండే ఫర్ మాత్రం చాలా బాగుంది. టెడ్డీ బేర్ కూడా చాలా ఉందన్నమాట, బాగుందన్నమాట. సో అందుకే అంత కాస్ట్ ఉండొచ్చు నాకు తెలిసి. ఎలిఫెంట్స్ మా వాడు తీసుకొచ్చాడు చూడండి, జిరాఫీ అను. ఇంకా అదేంటో మరి దాని పేరు కూడా నాకు తెలీదు. ఇంకా అయిపోయిందండి, ఇంకా చాలా ఉంది. నెక్స్ట్ వీడియోలో ఎప్పుడన్నా మీకు అప్లోడ్ చేస్తాను. ఎగ్జిట్ అయి బయటికి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.